బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగనున్నారు కోనప్ప కాంగ్రెస్ లో చేయనున్నారు బిఆర్ఎస్ బీజేపీ పొత్తుతో కోనప్ప ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణమైన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కోనప్ప దీంతో జిల్లా అధ్యక్షు పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలవనున్నారు కోనప్పతో పాటు ఓ జెడ్పీ చైర్మన్ ఐదుగురు జడ్పీటీసీలు ఒక మున్సిపల్ చైర్మన్ ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఆరుగురు ఎంపీపీలు వంద మందికి పైగా సర్పంచ్లు కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు తెలుస్తోంది